అందరికీ నమస్కారం. కొంచెం సైలెంట్గా ఉండండి అందరూ. వాళ్ళు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నన్ను 25 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక తీసుకెళ్ళారు. ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్కి థియేటర్స్కి ఇన్ని షీట్స్ ఇవ్వటం అనేది చూసి చాలా ఏళ్ళు అయింది. ఇది అంటే మేము ఒకప్పుడు నేను చేసిన సినిమాలు అప్పుడు ఇదే పెద్ద పండుగ, 100 రోజుల పండుగ అంటే. నేను 100 రోజులు కానీ 150 రోజులు కానీ ఫస్ట్ ఎంత మంచి సినిమా తీసినా మంచి నిర్మాత లేకపోతే అది విజయం చేకూరడం చాలా కష్టం. ఎందుకంటే మంచి దిల్రాజ్ సెలక్షన్ బాగుంటుంది, థియేటర్స్ బాగా మేనేజ్ చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా. మనం ఎంత కష్టపడి తీసినా దిల్రాజ్ చేతిలో పడితేనే అది సక్సెస్కి అడ్రస్ అవుతుంది. అంతేగా తర్వాత ఆరోగ్యానికి జనరల్గా జిమ్కి వెళ్తూ ఉంటాం, కానీ అనిల్ రావుపూడి సినిమా చూస్తే జిమ్కి వెళ్ళా అవసరం లేదు. ఆటోమేటిక్గా హెల్త్ వచ్చేస్తుంది. అంత నవ్విస్తాడు, నాకు చాలా ఇష్టం. అతను చేసిన పిక్చర్లన్నీ చూశాను, 1-2 సార్లు చూస్తూ ఉంటాను. అందుకనే అనిల్ రావుపూడి మెనీ మోర్ హిట్స్ అంటే జీవితం అంతా నవ్విస్తూనే ఉండు. ఏ కష్టాలు కన్నీళ్ళు తెలియకుండా వచ్చిన వాళ్ళకి ఏ పొట్ట చెక్కలైతే నవ్విస్తావు. నేను ఒక్కడిని చాలు నీకు ప్రమోట్ చేయడానికి. ఎవరు కనపడిన సినిమా అంటే అనిల్ రావుపూడి సినిమా లాగా ఉండాలంటాను. ఆ తర్వాత ఈ సంవత్సరంలో ఎంత పెద్ద సినిమాలు ఉన్నా కూడా చిన్న సినిమాగా మొదలయ్యి పెద్ద హిట్ అవ్వటం, ఇది నిజమైన హిట్ అని ఈ ఫంక్షన్ ద్వారా తెలిసింది. అంతేగా అదొకటి. ఆ తర్వాత ఈ సినిమాలో చాలా నా ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, మీ దగ్గర ఎంత ఉంది అని, ఉన్నదంతా మా అమ్మాయికి కదా, ఉన్నది ఒక కూతురు. ఈ సంక్రాంతికి ఉన్నది ఒకటే సినిమా, ఉన్నదంతా దానికే, ఉన్నదంతా ఊడ్చిపోయి. సో దిల్రాజు మనస్ఫూర్తిగా పెద్ద సినిమాల విజయం కంటే చిన్న సినిమా విజయం అయితేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పెళ్లి సందడి కానీ గంగోత్రి కానీ నాకు స్టూడెంట్ నెంబర్ వన్ కానీ పెళ్లి సందడి గంగోత్రి ఎగ్జాంపుల్ అన్నమాట. బిగ్గెస్ట్ హిట్స్ ఎక్కువ అమౌంట్ కానీ ఎక్కువ డబ్బులు కానీ నాకు వచ్చింది అది. అందుకనే ప్లీజ్ ఎంకరేజ్ స్మాల్ మూవీస్ చేస్తున్నాం కనుక ఎంతోమందికి డైరెక్టర్స్కి అవకాశం ఇస్తున్నాం. రియలీ నిజంగా ఇప్పుడున్న జనరేషన్లో నువ్వు చేసే సర్వీసు అంతమంది డైరెక్టర్స్ ఆఫీస్లో పెట్టుకుని అంత వర్క్ చేయటం అండ్ మెనీ మోర్ హిట్స్ ఫర్ అనిల్ రావుపూడి. ఇంకా ఆర్టిస్టులు అందరూ అంటే ఒకళ్ళని చెప్పడానికి వెళ్ళదు, ఏ క్యారెక్టర్ చూసినా అందరూ నవ్వించే క్యారెక్టర్స్ కనుక పేర్లు చెప్పడం కన్నా అందరికీ అంతేగా. తర్వాత ఫైనల్గా అసలు మెయిన్ ఈ పిక్చర్ మరీ ఎక్కువసార్లు చూడటానికి రీజన్ ఏంటంటే, అంటే సక్సెస్ అయితే అందరూ ఒకసారి చూస్తే పెద్ద సక్సెస్ ఉంది. మరీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే ఒకటే కారణం, ఇద్దరు అమ్మాయిల్ని చాలా అందంగా చూపించాడు, స్విమ్ సూట్లతో చాలా అద్భుతంగా ఉన్నారు, అందుకనే మళ్ళీ చూశారు కాబట్టి. ఎప్పుడు అమ్మాయిలను కూడా కన్నీళ్ళు కష్టాలు లేకుండా గ్లామరస్గా చూపించండి. ఆల్ ది బెస్ట్. దృష్టి హీరోయిన్స్ మీద తెలిపింది, ఐఎమ్ సారీ. ఫస్ట్ పిక్చర్తో కెరీర్ స్టార్ట్ చేసిన నా శిష్యుడు వెంకటేష్కి సుందరకాండలో ఎంత నవ్వించాడో అంతకన్నా 10 రెట్లు 100 రెట్లు వెంకటేష్ అంటే కామెడీ కూడా బ్రహ్మాండంగా చేయడం పూజ చేశాడు. అంత ఈక్వల్గా వరుణ్ తేజ్ కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా వెంకటేష్ పక్కన ఎంత సీన్ అయినా కూడా అద్భుతంగా చేశాడు. వాళ్ళిద్దరు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అనసూయ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.